श्री श्री बंडे गुरुवुलु 116వ జాతర మహోత్సవ వేడుకలు ప్రారంభం. నేడు కలశం లింగ ప్రతిష్ఠ కార్యక్రమం. బండే గురుస్వామి పీఠాధిపతులు మండల పరిధిలోని పూలిచింత గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ సద్గురు బండే గురువుల జాతర మహోత్సవమునకు విద్యుత్ దీపాల అలంకరణలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. పీఠాధిపతులు బండే గురువు విలేకరులతో మాట్లాడుతూ జాతర వేడుకల్లో భాగంగా నేడు సోమవారం బండే గురువుని నూతన కలశం లింగ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని సద్గురు శ్రీ జయశంకర స్వాములు వారి సంకల్పం మేరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ ప్లవనామ సంవత్సరం మాఘశుద్ధి దశమి శుక్రవారం రోజున మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని స్వామివారికి ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు సుప్రభాత సేవ బండి గురుమూర్తి గారికి రుద్రాభిషేకం ఉదయం 10 గంటల నుండి అన్నదాన ప్రసాదం మధ్యాహ్నం 2 గంటల నుండి నందికొల్ల అనంతరం శ్రీవారి మూలస్థానానికి పూజ కార్యక్రమం సాయంత్రం 4:30 గంటలకు రథోత్సవం రాత్రి 10 గంటలకు భజన కార్యక్రమం జరుగుతుంది ఈ రథోత్సవం కార్యక్రమానికి ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొంటారు అని గ్రామ ప్రజల సహకారంతో వచ్చిన భక్తులను అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేశామని పీఠాధిపతులు తెలిపారు. నందవరం మండలం పూచింత గ్రామంలో వెలిసినటువంటి శ్రీ బండే గురువుల 116వ జాతర మహోత్సవం ఈరోజు రేపు 21 తారీఖు నూతలింగ ప్రతిష్టాపన మరియు 20 తారీఖు జాతర మహోత్సవం జరుగును. కావున భక్తాదులు ప్రజలు విరివిగా పాల్గొని జాతర మహోత్సవం విజయవంతం చేయగలరని కోరుచున్నాను. అలాగే ఈరోజు జాతరలో భాగంగా గుడికి గేట్ అయితేనేమి నూతన ఒక 2-3 నూతనంగా నిర్మిస్తున్నాము. అలాగే దాతలు విరివిగా ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ చేయగలని మఠం అభివృద్ధి చేయగలని అనుకుంటున్నాను. కావున భక్తాదులు సహకరించి ఇంకా ముందుకు నడిపించగలని కోరుచున్నాను. వచ్చిన భక్తులు భోజన వసతులైతేనేమి ఉండడానికి స్నాన వసతులు అయితేనేమి మొత్తం ఏర్పాట్లు చేసినాము. కావున భక్తాదులు విరివిగా పాల్గొని జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయగలని కోరుచున్నాను. పేరు సార్? నా పేరు బండిగురు స్వామి ఉపపీఠాధిపతి. మా నాన్న జయశంకర స్వాముల వారి సత్సంకల్పం మేరకు ఈ జాతర మహోత్సవం జరుగుతుంది. ఆయన 5వ పీఠాధిపతి ప్రస్తుతం.